15 సంవత్సరాల క్రితం ఓ వృద్ధురాలు గుంటూరు జిల్లా తాడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఆమెకు మాటలు రావు. ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి నాటి పోలీసులు నానాతంటాలు పడ్డారు. వారి వల్ల కాలేదు. నెల రోజులు కావస్తున్నా ఆమె పోలీస్ స్టేషన్ వదిలి వెళ్ళలేదు. చివరకు విసిగి వేచారిన పోలీసులకు ఒక్కరోజు ఆమె కనిపించకపోతే ఎటు వెళ్ళిందో అనే ఆందోళన మొదలైంది. అది ఆమెపై అభిమానంగా మారింది. ఆ అభిమానంతోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి భోజనం, పండుగలు వస్తే కొత్త బట్టలు, అన్నింటినీ పోలీసులే సమకూర్చడం ప్రారంభించారు. అలా తెలియకుండానే 15 సంవత్సరాలు గడిచిపోయాయి. మొత్తానికి ఆమె ఎవరో ఈనాటికి తెలియకపోయినా పోలీసుల మనసు మాత్రం గెలుచుకుంది. పోలీసులకు ఏకంగా అమ్మగా మారింది. పోలీసులు కూడా నిజ జీవితంలో తల్లికి చేయని సేవలు చేశారు. 15 సంవత్సరాల కాలంలో ఆమెపై ఎప్పుడూ విసుగు చెందకుండా ఆమె పోషణలు ఆ స్టేషన్ పోలీసులే తీసుకున్నారు. చివరకు ఆమె కన్ను మూస్తే కన్న తల్లికి చేసినట్లుగానే అంతిమ సంస్కారం నిర్వహించారు. తాము కాకిలమే కానీ కసాయిలం కాదని నిరూపించుకున్నారు. అనాథ వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించి పోలీసులకు కూడా పెద్ద మనసు ఉందని గుంటూరు జిల్లా తాడపల్లి పోలీసులు నిరూపించుకున్నారు.